ఇంకా విదేశాల్లో జూదం కేసులో ఈడీ వేడి ఏపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆ విచారణ మాజీ ఎంపీ బుట్టా రేణుకా సోదరుడిని లైగర్ సినిమా పెట్టుబడులపై పూరి జగన్నాథ్ చార్మలను ప్రశ్నించిన అధికారులు ఇక వరుస విచారణతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేడి పుట్టిస్తోంది ఓవైపు జూదం మాటున నిదుల మల్లింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వారిని వరుసపెట్టి ప్రశ్నిస్తున్న అధికారులు మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటించి వచ్చిన లైగర్ సినిమాలో లావాదేవీలకు సంబంధించి సినీ ప్రముఖులు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చార్మలను కూడా విచారణకు పిలిపించారు ఈ రెండు కేసుల విచారణ మరికొన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది దాంతో ఈడీ కార్యాలయంలో హడావిడి కనిపిస్తోంది ఇక విదేశాల్లోని క్యాసినోల్లో జూదం ఆడే క్రమంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంపై గత నాలుగు రోజులుగా నాలుగు నెలలుగా ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు ఇక మొత్తం మీద చూస్తే మాత్రం గతంలో కాంగ్రెస్ నేత ఏఐసిసి నేత బక్కా జెడ్సన్ అయితే లైగర్ సినిమా సంబంధించిన విషయాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు పెట్టుబడులు పెట్టిరు విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చిన రకం కూడా ఈడీకి అసలు నిన్న పూరి జగన్నాథ్ కావచ్చు చార్మిన్ కావచ్చు ఈడీ విచారణకు పిలిచిందనంటే ముఖ్య కారణం కూడా బక్కా జెడ్సన్ గతంలో ఈడీకి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ప్రస్తుతం అంతా పాటు ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు జెడ్సన్ నమస్తే అన్న గుడ్ మార్నింగ్ అన్న ఈడీ విచారణకు పూరి జగన్నాథ్ని చార్మిని పిలిచింది దాంట్లో ప్రముఖంగా వినిపించే పేరు ఏంటంటే మీ పేరు సో లైగర్ సినిమా మీద మొట్టమొదటిసారిగా అనుమానాలు వ్యక్తం చేసి ఈడీకి కంప్లైంట్ చేసింది కూడా మీరే ఇంతకీ విషయం ఏందన్నా లేదు ఇప్పుడు అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని సినిమా ఫీల్ మీద పడ్డారు అవును సినిమా మీద మాకు గ్రిప్ రావాలన్నది ఈ రోజు కాదు మన ఇన్కన్వెన్షన్ సెంటర్ కూలగొడతామని అప్పుడు నోటీస్ చేసిండ్రు నాగార్జున సినిమా యాక్టర్ది దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా పట్టు బిగించాలని 15 మందిని ప్రస్తుతం సంబంధాలు ఉన్నాయని డే అండ్ నైట్ సీట్ అనే ఒక సంస్థ చేసి ఏది అటు సబర్వాల్ దాన్ని చైర్మన్ గా పెట్టి ఇది చేసిండ్రు అది ఆ ప్లేస్ మూసేసిండ్రు దాని తర్వాత కంటిన్యూ అంటే పెంచుకొని చేసింది దాని తర్వాత ఈ రోజు ఆ సామాజిక వర్గము స్కూళ్ళని కబ్జా చేసింది కాలేజీలను కబ్జా చేసింది హాస్పిటల్ కబ్జా చేసింది కాంట్రాక్ట్ కబ్జా చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కబ్జా చేసింది సినిమా ల్యాండ్ కూడా మా చేతిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రొడ్యూసర్లందరితో నా మీటింగ్ పెట్టి మన బాధాపు తెలుసు చేసి ఈ రోజు ఆ బ్లాక్ పెయిన్ మొత్తం బయట చేసుకొని అని చెప్పేసి ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా సినిమా తీసుకున్నానంటే మామూలుగా అది 100 రెండు వందలు అవును కాబట్టి నేను ఇచ్చిన సెప్టెంబర్ 5వ తారీఖు నేను ఢిల్లీలో పోయించి కనెక్టివిటీ అంతా చెప్పిన కలవకుండా కదిక పైసలు అంటే అమ్మకం కదా కుటుంబం అక్రమంగా సంపాదించిన పైసలు అంతటా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు అందులో ఇదొకటి అని చెప్పి పెట్టిన దాని మీద నేను చెప్పింది కరెక్ట్ అయింది ఈ రోజు ఇదైంది ఇప్పుడు పిలిచింది సార్ 1 మంత్ వెళ్ళి హోంవర్క్ చేసిన వాళ్ళు నేను చెప్పిన ఆరోపణ కాదు ఇది వాస్తవాలనే దృష్టి వచ్చి నిన్న ఇంట్రాగేషన్ చేశాను నిజంగానే కలవకుండా కవిత లైగర్ సినిమాకి పెట్టుబడి పెట్టుంటది అన్న వైట్ మనీ బ్లాక్ మనీ చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి దందాలు ఈ సినిమాలలో ప్రవేశించి అన్నిటిలో పెడుతుంది కదా ప్రధాన కాదు ఇదొకటి అన్న ఓకే ఇదొకటి స్కూల్ పెడుతుంది స్కూల్లో చైతన్య నారాయణ స్కూల్ మొత్తం వాళ్ళ కబ్జాలు ఓకే అన్ని ఒకటి అని కాదు ప్రతి దానిలో వాళ్ళే ఉన్నారు హాస్పిటల్ వాళ్ళే ఓకే అమెరికాలో ఫార్మా వాళ్ళే అమరులు వాళ్ళ కుటుంబం కోసమే చచ్చిపోయినట్టు వాళ్ళ కుటుంబం బాగా పండిక చచ్చిపోయినట్టు ఈ రోజు బిల్డప్ ఇస్తుండే గానీ అది అన్ని బయటకు వస్తాయి రిజల్ట్ ఏం ఊహించవచ్చు అన్న లైగర్ సినిమా విషయంలో వస్తే విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు ఏం రిజల్ట్ ఊహించవచ్చు మనం ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా చూడాలి అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అధికారులు నేను చెప్పిన వాస్తవం ఆరోపణ కాదు వాస్తవం ఏమైనా ఆధారాలు ప్రొడ్యూస్ చేసిరా మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఇచ్చిన అన్ని ఇచ్చిన వాళ్ళ దొరికినాయి ఆధారాలు దొరికినాయి ఓకే ఆధారాలు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇచ్చినంతేవారు కదా ఢిల్లీ లెవెల్ ఇన్వాల్వ్ చేస్తుంది హైదరాబాద్ లెవెల్ లో జరుగుతుంది కాదు ఓకే ఢిల్లీ లెవెల్ లో లైగర్ సినిమాకి సంబంధించి ఢిల్లీ లెవెల్ లో జరుగుతుంది విచారణ అవునవును అక్కడ ఇచ్చిన అక్కడి పర్యవేక్షణ జరుగుతుంది ఇక్కడ అక్కడికి వెళ్ళి అధికారులు వచ్చి చేస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మొత్తం మీద ఇది విషయం ఈ యొక్క లైగర్ సినిమా విషయంలోకి వస్తే మాత్రం బక్కా జెడ్సన్ చెప్పిన విధంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ అని రియల్ ఎస్టేట్ దందాలని చిట్ ఫండ్ కంపెనీలని రకరకాల మొత్తం ఒక
అనువనువు గతంలో కేసీఆర్ డైలాగ్ చెప్తాడు, తెలంగాణలో అనువనువు నాదే అనే రకంగా చెప్తాడు విష్ణు. ఆ రకంగానే అన్నీ కూడా కేసీఆర్ ఆధీనంలో లేకుంటే కల్వకుంట్ల కుటుంబం ఆధీనంలో ఉన్నాయి. ఆ తరహాలోనే బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవాలంటే ద బెస్ట్ సోర్స్, సినిమా అంతా తెలిసిందే, అదంతా కూడా లిక్విడిటీలా జరుగుతూ ఉంటుంది, క్యాష్ రావడం లేకపోతే చెక్ ఈ రకంగా జరుగుతూ ఉంటాయి ట్రాన్సాక్షన్లు అవన్నీ కూడా. సో లిక్విడిటీ క్యాష్ని మొత్తం కూడా వైట్గా చేసుకోవడానికి లైగర్ సినిమాలు ఉపయోగించుకోరు. ఆ రకంగా ఆధారాలతో సహా ఢిల్లీలో నేను కంప్లైంట్ చేసిన సెప్టెంబర్ 5వ తారీఖున దానికి సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చిన ఈడీ అధికారులు కూడా ఢిల్లీ లెవెల్లో పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి విచారణ మొత్తం అని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగానే ఎటు చూసినా కూడా సెంటర్ పాయింట్లకి అంటే ఎవరెక్కడికి పోయినా కూడా ముక్కు ఎక్కడుంది నాయన అని అంటే మనం ఇట్లా చూపించకుండా ఇట్లా చూపించినట్టుగా టార్గెట్ మొత్తం కూడా కేసీఆరే. సో ఆ కేసీఆర్ని టార్గెట్ చేయడానికి చుట్టూ తిరుగుతూ వస్తోంది ఈడీ. సో ఫైనల్గా కేసీఆర్ని ముట్టుకుంటుందా లేకపోతే కేసీఆర్ పక్క ఉన్నటువంటి కవిత లేకపోతే వాళ్ళని టచ్ చేస్తుందా మాత్రం తెలియాల్సి ఉంది. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు వస్తోంది, ఇక క్యాసినో వ్యవహారానికి సంబంధించి అత్యధికంగా టీఆర్ఎస్ నాయకుల పేరు వస్తోంది, ఆ తర్వాత లైగర్ కేసు విషయంలో ఈడీ విచారణ పూరి జగన్నాథ్ని చార్మి పిలిచిన తర్వాత కూడా అనేక ఆధారాలు కూడా ఉన్నాయంట ఈడీ ఇప్పటికే సేకరించింది. బక్కా జడ్సన్ కంప్లైంట్ చేసిన వ్యక్తి కూడా అనేక ఆధారాలు సబ్మిట్ చేసింది ఇప్పటికే. దానికి సంబంధించి ఢిల్లీ పర్యవేక్షణలో ఢిల్లీ ఉన్నటువంటి ఈడీ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ ఈ లైగర్ సినిమాకు సంబంధించిన వ్యవహారం కూడా కొంతమేరకు విచారణ జరుగుతుందట. మరి విషయంలో ఏ రకంగా అయితే బక్కా జడ్సన్ ఇందాక మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత పెట్టుబడులు లైగర్ సినిమాలో ఉన్నాయి అని చెప్పిండో, అది ఎంతవరకు వాస్తవం, ఈడీ విచారణలో ఏ రకంగా రిజల్ట్ రాబోతుంది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక